కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలంలోని శివపల్లి స్వయంభూ శివాలయ ప్రాంగణంలో కొత్తపల్లి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ మరియు ఇతర దాతల సహకారంతో 101 మంది నిరుపేద గిరిజన జంటలకు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించారు. నవదంపతులకు తాళిబొట్టుతో పాటు ఇంటి సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పాల్గొని మాట్లాడుతూ సామూహిక వివాహాలు చేయడం చాలా సంతోషకరం, అదే విధంగా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. అనంతరం నవవధువులను ఆశీర్వదించారు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో ఏదైతే 101 వెళ్ళి జట్టలకు మరి డాక్టర్ శ్రీనివాస్ దంపతులు డాక్టర్ శ్రీనివాస్ తల్లిదండ్రుల పేరు మీద పెళ్లి చేయడం దంపతులకు ఈరోజు 101 జంటకు పెళ్లి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద సాహసం చేసి 101 జంటలకు పెళ్లి చేయడం అనేది చాలా సాహసం చేసి చేయడం జరిగింది కాబట్టి వారికి డాక్టర్ శ్రీనివాస్ దంపతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ యుగంలో ఈనాడు ఉన్నవాళ్ళు ఎవరైతే డబ్బు ఉన్నవాళ్ళు రకరకాలుగా రకరకాల తిండి పెట్టి రకరకాల బట్టలు పెట్టి రకరకాల లక్షల కొద్ది డబ్బులు పెట్టి బంగారము మరి పిల్లలకు పెట్టి అనేక రకాలుగా డబ్బులు వృధా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వృధా కావద్దు అన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేసిన దాంట్లో కూడా కొంత ఏదైతే ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ డాక్టర్ శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఈ విధంగా అనేక మంది కూడా చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక మంది ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ సౌకర్యం ఎక్కడ ఉంటుందో అక్కడ చేసుకుంటారు, కానీ డాక్టర్ శ్రీనివాస్ దంపతులు ఆ విధంగా కాకుండా వాళ్ళకు కాకుండా ఎవరైతే 101 ఏదైతే పెళ్లి జంటలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతంలో వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా 101 జంటలకు పెళ్లి చేయడం ఇవాళ అనేక రకాలుగా మరి ఆలోచించి చేయకుండా ఈ విధంగా ఇవాళ ఒక పెళ్లి చేయాలంటే అనేక మంది నా దగ్గర కూడా చాలా మంది పెళ్లి చేసే తల్లిదండ్రులు అనేక మంది వస్తారు. ఇవాళ ఒక్కొక్క తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర భూమి ఉంటే భూమి అమ్మడం లేకుంటే వాళ్ళ ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకోవడం ఈ విధంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగా కొనసాగద్దు అన్న ఉద్దేశంతో అదే రకంగా వరకట్టలతోటి ఇవాళ మహిళ సోదరి సోదరి మనులకు అనేక విధంగా ఇబ్బంది పెట్టే ఈ రోజులలో ఆ విధంగా కావద్దు. మహిళలకు వరకట్టం మీద ఎవరు కూడా వేధించదు. అన్ని రకాలుగా ఈ విధంగా అనేక ఈ సమాజంలో మంచి నిర్ణయం కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోటి చేయడం జరిగింది.